నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు టారో కార్డ్ రీడర్, అలాగే క్రిస్టల్ హీలర్ శ్రీజ తోట గారు. మాట్లాడదాం మేడం. నమస్తే అండి. నమస్తే. హరే కృష్ణ. బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. టారో, ఈ టారో గురించి చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనది కాదు, మన ట్రెడిషన్ కి సంబంధించింది కాదు టారో అని చెప్పి నమ్మకపోవచ్చు కూడా. అసలు మీరు టారో రీడర్ కాబట్టి, టారో కార్డ్ రీడర్ కాబట్టి ఏంటి టారో అంటే ఏంటి ఒకసారి చెప్తారా? నిజంగానే పద్మని, ఇది ఇండియన్ కాన్సెప్ట్ కాదు యాక్చువల్లీ. సో ఇది యూరప్ కంట్రీస్లో ఎక్కువ బాగా నమ్ముతూ ఉంటారు అనమాట. సో అక్కడ ఎక్కువ టీచింగ్ కూడా చేస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే ఇక్కడ మనకి ఆస్ట్రాలజీని ఎంత నమ్మకంగా నమ్ముతారో అక్కడ టారోని కూడా అంతే నమ్మకంగా నమ్ముతారు. ఎంత అథెంటిక్ అండి, అంటే మన ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుకుంటే మినిట్ టు మినిట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత కూడా అంటే ఇక్కడ టారోలో కూడా పద్మిని మీరు చూస్తే మేజర్ ఆర్కానా మైనర్ ఆర్కానా అని చెప్పి టోటల్ 78 కార్డ్స్ ఉంటాయి. సో 78 కార్డ్స్ లో కూడా మీకు సన్ తో, మూన్ తో, 5 ఎలిమెంట్స్ తో, 8 డైరెక్షన్స్ తో, అలాగే కలర్ కాంబినేషన్స్ తో, మీకు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో టారో కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్, సపోజ్ మీరు ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చా లేదా, సో ఏ పర్సన్తో అయితే మీరు పార్ట్నర్షిప్గా వెళ్దామని అనుకుంటున్నారు, సో అతనికి మీకు మంచి ర్యాపో ఉండే బిజినెస్ ముందుకి సక్సెస్ఫుల్గా వెళ్తుందా లేదా, ఇలాంటి విషయాలు. అలాగే ఒక పర్సన్ని మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, సో హీస్ ద రైట్ పర్సన్ ఆర్ నాట్, ఇలాంటి విషయాలు కూడా చాలా చిన్న చిన్న మైనర్ పాయింట్స్ కూడా మనం ఏదైతే ఆస్ట్రాలజీలో తెలుసుకోలేమో. ఆస్ట్రాలజీలో మీకు దశలు ఇవన్నీ వస్తాయి, మంచిగానే చెప్తారు, బట్ ఈ పర్టికులర్ పర్సన్ కుండలి చూసి చెప్పగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కుండలి ప్లస్ మనం టారో కార్డ్స్ కూడా యూజ్ చేసి ఇతనితో మనకి లైఫ్ లాంగ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎస్టిమేట్ చేసి చెప్పచ్చు, లైక్ ఒక గైడెన్స్ అనమాట. సో బిజినెస్కైనా, రిలేషన్షిప్కైనా, ఎడ్యుకేషన్కైనా, హౌస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం, లేకపోతే ఒక లోన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, సో ఇలాంటి వాటికి కూడా ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మనం టారో కార్డ్స్తో తెలుసుకోవచ్చు. రైట్ అండి. సో మరి ఒక పర్సన్ని నమ్మటం విషయం దగ్గర నుంచి, అంటే చాలా మైనర్ విషయాల దగ్గర నుంచి కూడా మనం టారోలో గైడెన్స్ తీసుకోవచ్చు, టారో గైడెన్స్ తీసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఏవైనా రెమెడీస్ చెప్తారా, అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేలాగా ఉంటాయా, ఎలా ఉంటాయి అసలు రెమెడీస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ పద్మిని, మనం లైఫ్లో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అనుకుంటే, మనకున్న హర్డిల్స్ ఏవో అవి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లైఫ్లో మనకి ఏం నెగిటివ్ థింగ్ మనని ఎక్కువ బాదర్ చేస్తుంది, ఏది మనకు అడ్డుగా ఎక్కువ ఉంది, సో దాన్ని ఎలా తీసేయాలి, సో ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకునే ముందు లైఫ్లో నుంచి ఒక ప్రాబ్లం తీసేయాలి అంటే మూన్ ఫేజెస్ని క్యాలెండర్ మనం ఫాలో చేసుకోవాలి. జనరల్గా అమావాస్య అనేది చాలా మందికి చాలా నెగిటివ్ థింగ్, మనం మంచి పనులు చేయకూడదు కాదా? లేదు, అమావాస్య అనేది మంచిది కాదు అనేది ఒక అపోహ మాత్రం. కాదా అయితే అమావాస్య మంచిదే అంటారా? మంచిదే. అమావాస్య ఎందుకు మంచిదంటే లైఫ్లో మంచి జరగాలి అని అనుకుంటే ఫస్ట్ మనం ఉన్న నెగిటివ్ని తీసేయాలి. ఫస్ట్ హర్డిల్స్, అడ్డుగా మనకి అడ్డుగోడలు ఏదైతే ఉన్నాయో అది ఒకటొకటి దాటుకుని వెళ్ళాలి. సో స్మూత్గా ఏది కూడా సక్సెస్ అవ్వదు. స్మూత్గా మనం సక్సెస్ వేలో వెళ్ళాలి అనుకుంటే ఈ హర్డిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫస్ట్ లైఫ్లో నుంచి తీసేయాలి. దానికి మనకి అమావాస్య రోజు చాలా హెల్ప్ అవుతుంది. అమావాస్యనే కాదు, జనరల్గా చాలా మందికి తెలియదు. అంటే దృష్టి తీయడానికి ఇప్పుడు మీరు మామూలుగా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్ థింగ్ తీసేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దిష్టి తీసేయాలంటే అమావాస్య రోజు మంచిదని అంటారు. అలాగా మీరు చెప్పేది లేదు? లేదు, అలాగే ఒక దిష్టిని కాదు, అదే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెగటివ్ ని తీసేయాలి. నెగటివ్ ఎప్పుడైనా సరే లైఫ్ లో మీకు గుర్తుపెట్టుకోండి, చాలా మందికి చాలా బ్యాడ్ సెంటిమెంట్స్ ఉన్నాయి, బ్లాక్ మంచిది కాదు, అమావాస్య మంచిది కాదు అనేది. వివస్కి నేను చెప్పాల్సింది ఏంటంటే బ్లాక్ మంచిది కాదనేది ఒక అపోహ మాత్రమే, అలాగే అమావాస్య కూడా మంచిది కాదని చెప్పేది కూడా ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే లైఫ్లో నుంచి సక్సెస్ కావాలనుకునేటప్పుడు ఫస్ట్ హర్డిల్స్ ఎలా తీసేయాలో అమావాస్యనే చెప్తుంది. ఎందుకంటే ఆ డార్క్నెస్లో మనం ఏదైనా వదిలేయాలి అని అనుకుంటే డార్క్లోనే వదిలేయాలి. మీరు లైట్లో వచ్చి వదిలేస్తానంటే అవ్వదు కదా. సో మూన్ ఫేజెస్ని ఫస్ట్ మనం ఫాలో చేయడం నేర్చుకోవాలన్నమాట. మీకు అమావాస్య అయిపోయిన తర్వాత మనకి నెలవంక స్టార్ట్ అవుతుంది, నెలపొడుపు అంట. నెలపొడుపు, సో నెలపొడుపు దగ్గర నుంచి పౌర్ణమి వరకు మీకు గ్రోతింగ్ పీరియడ్ అనమాట. అంటే మీరు లైఫ్లో ఏదన్నా ఒక ఇల్లు కావాలి, లేకపోతే మంచి హెల్త్ కావాలి, లేకపోతే మీకు మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే కొంతమందికి పెళ్లి కావట్లేదు, బిజినెస్ మంచిగా రన్ అవ్వట్లేదు,
లేదు అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే అది గ్రోతింగ్ పీరియడ్. అప్పుడు మీరు మీ సమస్యల గురించి ఆలోచించకూడదు, మీ ఇంటెన్షన్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. సో నా బిజినెస్ ఇప్పటి నుంచి మంచిగా రన్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవాలి. పెళ్లి గురించి ఉంటే కనుక ఇదంతా గ్రోతింగ్ పీరియడ్ కాబట్టి, సో ఎలా అయితే మూన్ నెలవంక దగ్గర నుంచి పౌర్ణమి వరకు గ్రో అవుతూ వస్తుందో మీరు చూడొచ్చు ఆ పీరియడ్ టైంని. సో అలా మన గ్రోత్కి సంబంధించినవన్నీ రెమెడీస్ కూడా, మనం రెమెడీస్ చాలామందికి ఎందుకు పనిచేయమంటే ఇదే రీజన్. చాలామంది పౌర్ణమి తర్వాత నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు గ్రోత్ కోసం, అట్లా కాదు. మీరు నెల పొడుపు దగ్గర నుంచి మీరు కౌంట్ చేసుకుంటూ వెళ్తే మూన్ ఎలా అయితే ఫుల్ మూన్కి వచ్చి మీకు రౌండ్గా ఎంత అందంగా కనిపిస్తుందో అలా మీరు ప్రతి స్టెప్ గ్రోత్కి సంబంధించిన రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఆ పీరియడ్లో చేసుకోవాలి. దెన్ మీకు పౌర్ణమి అయిపోయిన తర్వాత సెకండ్ డే వస్తుంది కదా, సెకండ్ డే ఆర్ థర్డ్ డే, అప్పటి నుంచి అమావాస్య వరకు రిలీజింగ్ టైం అనమాట. అంటే లైఫ్లో మనకి హెల్త్ బాగాలేకపోయినా, మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నా, బిజినెస్ సరిగా రన్ అవ్వకపోతున్నా, లైఫ్లోంచి ఒక పర్సన్ మనం తీసేయాలి, ఒక ప్రాబ్లం తీసేయాలి, లేకపోతే బాడీలో ఉన్న ఇల్నెస్ని తీసేయాలి అని అనుకుంటే మనం ఈ టైంని ఫాలో చేసుకోవాలి. ఎలా అయితే మూన్ డిక్రీజ్ అయితే వస్తుందో అలాగే మన ప్రాబ్లమ్స్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఫైనాన్షియల్కి సంబంధించి ఏదైనా రెమెడీ చెప్తారా? ఫినాన్షియల్కి సంబంధించి అంటే చాలా మందికి అప్పులు ఉంటాయి, ఫినాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి కాబట్టి మనం బర్డెన్స్కి తీసేయాలి కాబట్టి మనం పౌర్ణమి అయిపోయినా నెక్స్ట్ డే అంటే సెకండ్ డే, పౌర్ణమి రోజు అయింది అనుకోండి ఎల్లుండి, సో నెక్స్ట్ డే నుంచి మనకి అమావాస్య వరకు కూడా అది రిలీజింగ్ టైం కాబట్టి ఒక బ్లాక్ కలర్ పేపర్ మీద, ఓకేనా, ఒక బ్లాక్ కలర్ పేపర్ మీద విష్ కాదు, ఓన్లీ ప్రాబ్లమ్స్ వాళ్ళు మ్యారేజ్ బ్లాక్ కలర్ పేపర్ మీద రాయాలా? బ్లాక్ కలర్ పేపర్ మీద బ్లాక్ కలర్ క్యాండిల్ ని ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి. ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దానిలో కల్లుప్పు అంటారు కదా పద్మిని, అంటే సాల్ట్ కాకుండా రాళ్ళుప్పు, రాళ్ళుప్పు గానీ లేకుంటే హిమాలయన్ రాక్ సాల్ట్ కానీ, సో అది వేసిన తర్వాత నల్ల మిరియాలు, తర్వాత మనకి నువ్వులు నల్ల మిరియాలు, అలాగే ఒక బ్లాక్ క్లాత్, అలాగే ఫస్ట్ మనం ప్రమిద తీసుకోవాలి. స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాము. ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దానిలో రాక్ సాల్ట్, ఎంత వేయాలి రాక్ సాల్ట్ బౌల్ సైజ్ బట్టి, హాఫ్ వేస్తే సరిపోతుంది. హాఫ్ వేసిన తర్వాత దానిలో ఒక ప్రమిద, అయితే చాలా మంది క్యాండిల్ ఏంటి అని వింతగా అనుకోవచ్చు, కాకపోతే క్యాండిల్ మొత్తం మెల్ట్ అయిపోతుంది, మీకు కరిగిపోతుంది. అది హనీ వ్యాక్స్ అయినా, సోయ్ వ్యాక్స్ అయినా, పారాఫిన్ వ్యాక్స్ అయినా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ తో మనకి క్యాండిల్స్ చేస్తారు, మీకు ఐడియా ఉంటుంది. సో చాలా మంది క్యాండిల్ ఏంటి అని అనుకోవచ్చు, ఎందుకు దీపం వద్దు, ఎందుకు క్యాండిల్, రెండు యూస్ చేసుకోవచ్చు. క్యాండిల్ తో ఎందుకు ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయంటే మెల్ట్ అయిపోతుంది, వెంటనే మెల్ట్ అయిపోతుంది. సో ప్రాబ్లం కూడా అలాగే తొందరగా మెల్ట్ అయ్యి వెళ్ళిపోవాలనేది సింబాలిక్ గా మనం క్యాండిల్ యూస్ చేస్తాం, వ్యాక్స్ ఎలా మెల్ట్ అవుతుంది అలా. సో ఆ రాక్ సాల్ట్ లో ఒక క్యాండిల్ తీసుకోవాలి, బ్లాక్ కలర్ క్యాండిల్ తీసుకోవాలి. దొరుకుతాయండి బ్లాక్ కలర్ క్యాండిల్? అమెజాన్ లో దొరుకుతాయండి, లేదంటే మనం వేరే వేరే స్టోర్స్ లో కూడా అడిగితే ఇస్తారు, లేదు లేదు అనుకుంటే మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి. సో బ్లాక్ కలర్ క్యాండిల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మట్టి ప్రమిద అయినా యూస్ చేయొచ్చు, ఓకేనా? సో బ్లాక్ ఇన్ కేస్ క్యాండిల్ అయితే ఎలా యూస్ చేయాలి, ప్రేమిద అయితే ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాం మనం. సో ఆ బ్లాక్ కలర్ క్యాండిల్ మీద మీరు టాప్ టు బాటమ్, అంటే కింద నుంచి కాదు పైనుంచి కిందకి, అంటే ప్రాబ్లం ఇక్కడ వరకు ఉంది. సో క్యాండిల్ ను కూడా అలాగే, ఇలా మనం క్యాండిల్ ఉందనుకోండి, క్యాండిల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో, చాలా చిన్నగా అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఆ క్యాండిల్ మీద మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అది రాసేసుకుని, ఇప్పుడు అప్పులు ఉన్నాయి అంటే ఏమని రాయాలండి? సో నాకు ఈ అప్పులు బాధ ఉంది, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏ భాషలోనైనా రాసుకోవచ్చు కంఫర్ట్ బట్టి. అప్పులు ఉన్నాయి, సో నాకు అప్పులు ఉన్నాయి, ఇవి తొందరగా తీరిపోవాలి అని చెప్పి అది టాప్ నుంచి రాయాలి, కింద నుంచి కాదు, మీరు పైనుంచి రాయాలి. పైనుంచి ఆ ప్రాబ్లం ఏదైతే ఆ బ్లాక్ క్యాండిల్ మీద రాసి, అంటే రాయడం అంటే ఇప్పుడు మనం నోట్ చేయాలన్నమాట, నోట్ చేయాలి అంటే
ముద్ర పడాలి దాని మీద. సో అట్లా రాసుకుంటూ పెన్తో రాయచ్చు నీడిల్తో రాయచ్చు. సో టాప్ నుంచి కిందకి రాయాలి. రాసిన తర్వాత ఆ క్యాండిల్ ని హ్యాండ్స్ లోకి తీసుకుని అమావాస్య రోజు ఇంటి బయట చేయాల్సింది ఇది. లేదు ఏదైనా బాల్కనీస్ ఉన్నాయంటే బాల్కనీస్ లో చేసుకోవచ్చు. ఓకేనా? దానికి ఎనీ ఆయిల్, లెవెండర్ ఆయిల్ గానీ సినిమన్ ఆయిల్ గానీ, సో ఆయిల్ అప్లై చేసేసి క్యాండిల్ రాసిన తర్వాత క్యాండిల్ మీద ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత హ్యాండ్స్ లోకి తీసుకుని ఏదైతే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రిలీజ్ చేసేస్తున్నాను, నా ప్రాబ్లమ్ను వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను, నేను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఒక ప్రే అన్నమాట. మీ ఇప్పటి వరకు నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో నేను వదిలేయడానికి ఈ రోజు నుంచి సిద్ధంగా ఉన్నా, తీసేస్తున్నాను నా లైఫ్ లోంచి, అది ఆల్రెడీ వెళ్ళిపోతుందని ఇంటెన్షన్తోనే ఉండాలి. సో అట్లా రాసిన తర్వాత ఆహా క్యాండిల్ చేతితో పట్టుకుని తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు నల్ల నువ్వులు, మిరియాలు, అలాగే లవంగాలు ఈ లవంగాలు 7 తీసుకోవాలి. 7 లవంగాలు, కొన్ని మిరియాలు, అవి కూడా 7 తీసుకోవచ్చు, కొంచెం నల్ల నువ్వులు. ఇవి రైట్ హ్యాండ్ లో తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పద్మిని, మనం ఏదన్నా పవర్ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్. ఓకే? ఏదన్నా వదిలేయాలి, ఇల్నెస్ వదిలేయాలి, బాధను వదిలేయాలి, లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్ లో, బ్లాకేజెస్ ఉన్నాయి, వదిలేయాలి అనుకుంటే రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ లోకి తీసుకుని మన హ్యాండ్ చుట్టూ ఈ హ్యాండ్స్ లోకి తీసుకుని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను మీ సాయంతో, అంటే ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో వాటికి చెప్పాలి, నా లైఫ్ లో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అది రిలీజ్ చేయడానికి నేను ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తున్నాను అని చెప్పి మనం ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది వాటితో చెప్పుకొని 7 times anti-clockwise, 7 times anti-clockwise ఈ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో 7 times anti-clockwise మన హెడ్ చుట్టూ తిప్పాలి. దిష్టి తీసుకుంటే తీసుకోవాలి మనకు మనమే చేసుకోవచ్చు. తీసుకుని ఆ రాక్ సాల్ట్ ఏదైతే ఉందో దానిలో వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో మనం ప్రాబ్లమ్ అనాయిడ్ చేసిన ఆ థింగ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ మిడిల్ లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మీరు బర్న్ చేసేయచ్చు, అంటే ఒకసారి వెలిగించిన తర్వాత మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది అట్లీస్ట్ ఒక 5 minutes చెప్పాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను అది వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి అలా అని చెప్పి. ఈ పీరియడ్ ఏదైతే ఉందో మనకి రిలీజింగ్ పీరియడ్, అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత 3rd day నుంచి అమావాస్య వరకు, ఆ రోజు వరకు ఇది చేసినట్లయితే వితిన్ 21 days ఆర్ 45 days లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి పోతాయి. డైలీ చేయాలి, డైలీ చేసుకో. దీనికంటే ఒక టైం అంటూ ఏమైనా ఉందండి? నైట్ చేసుకోవాలి. నైట్ ఏ టైంకి చేయాలి? ఎనీ టైం. కానీ ఈ రోజు ఒక టైంకి స్టార్ట్ చేస్తారు కదా, డైలీ అదే టైం ని ఫాలో చేయాలి. మీరు నైట్ 7 చేస్తున్నారు, లేకపోతే నైట్ టైంలో 10 o'clock నైట్ 10 చేస్తున్నారు అని అనుకుందాం. సో అదే టైం ని డైలీ ఫాలో చేయాలి. సో ఒక రోజు చేసిన తర్వాత మళ్ళీ కొత్త సెట్ అంతా కొత్త తీసుకోవాలా, లేకపోతే అది మీరు రిలీజింగ్ టైం కి ఆల్రెడీ పెట్టేసుకుంటారు కదా, క్యాండిల్ మాత్రం మార్చుకోవాలా? క్యాండిల్స్ అయ్యా, క్యాండిల్ మాత్రం డైలీ ఒక క్యాండిల్ ఉండాలి. లేదు అనుకుంటే ఇప్పుడు ప్రమిదతో ఎలా చేయాలి అనుకుంటే ఇవి ఏవైతే ఉన్నాయో సేమ్ అలా ఒకసారి చెప్దాం, ప్రమిద చెప్దాం. అందుకని ముందు క్యాండిల్ తో చేసుకునే వాళ్ళు, మరి క్యాండిల్ ఉప్పులో పెడితే ఉప్పులో పడిపోవటం, అది ఉప్పు కాలటం, మెల్ట్ అవుతుంది కదా, ఉప్పు కూడా కాలుతుందా? కాలదా? కాలుతుంది, పర్వాలేదు, సంటైమ్ అదేం ప్రాబ్లం కాదు. మీరు మట్టిదైనా తీసుకోవచ్చు, గ్లాస్ బౌల్ ఒకవేళ బ్రేక్ అవుతుంది అని అనుకుంటే మీకు మట్టి ప్రమిదలు కొంచెం పెద్దవి దొరుకుతాయి, అదే పూజా స్టోర్ లో దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకోవచ్చు. అండ్ క్యాండిల్ మాత్రం ఎవ్రీడే కరిగిపోతుంది కాబట్టి క్యాండిల్ మెల్ట్ అయిపోతుంది. సో మెల్లమెల్లగా మీ ప్రాబ్లం కూడా అలాగే మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఆల్ 21 days కానీ 45 days కానీ పౌర్ణమి అయిపోయిన 3rd day నుంచి పౌర్ణమి ఐ మీన్ అమావాస్య వరకు చేసుకోవచ్చు. లేదు మాకు అంత టైం ఉండదు అని అనుకుంటే అమావాస్య ఇంకొక 3 రోజుల్లో వస్తుంది అన్నప్పుడు ఒక 3 రోజుల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ మనకు ఒక 3 రోజుల్లో అమావాస్య ఉంది, ఈ 3 రోజులు అంటే అమావాస్యతో కలిపి 3 రోజులు, అమావాస్య రోజుతో కలిపి 3 రోజులాగా చేసుకోవచ్చు. మాకు అంత టైం ఉండదు, మేము చేయలేము అని అనుకుంటే అట్లా అమావాస్యకి 2 days ముందు కూడా చేసుకోవచ్చు. రైట్, ఈ సాల్ట్ ఏం చేయాలండి తర్వాత? ఇది ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది కదా మొత్తం, ఈ మనం రిలీజ్ చేసిన ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, దాన్ని మనం చాలా మంది ఏం చెప్తారు అంటే మీరు దిష్టి తీసి 4 జంక్షన్స్ లో పడేయండి, లేకపోతే చెట్టు దగ్గర పడేయండి అంటారు. నాకు తెలిసి చాలా రాంగ్ థింగ్, ఎందుకంటే చెట్టు కూడా ఒక జీవే, చెట్టు లోపల ఉంది ఒక జీవే, అలాగే 4 జంక్షన్ లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ తిరుగుతూ ఉంటారు రోజు. సో అది ఎవరికి ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి మనకి దగ్గరలో ఏమన్నా చెరువులు ఉన్నా, లేకపోతే కాలువలు ఉన్నా అక్కడ వేసేసుకోవచ్చు, లేకపోతే మీ
ఇంట్లోనే ఫ్లష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, శుభ్రంగా క్లీన్ చేసిన సింక్ లో వేసేసుకుని ఫ్లష్ అవుట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది చెట్టు దగ్గర అక్కడ ఇక్కడ పెడతారు, అది మంచిది కాదని నా ఒపీనియన్.